శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గరిమెల్ నరసింహారావు గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. వీరు వీణాంక మనోహరి, రత్నకాంతి, నిరంజని వంటి అపూర్వ రాగాల్లో వర్ణాలు చేశారు. వీరు మృదంగ విద్వాంసులు కూడా కావడంతో వీరి రచనలు లయపరంగా అద్భుతంగా ఉంటాయి. వీరు స్వనామ ముద్రకారులు. వీరి రచనల్లో నరసింహనుత, నరసింహ సనుత వంటి ముద్రలు మనకు కనపడతాయి. హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలో కొలంక వెంకటరాజు గారి దగ్గర మృదంగం డిప్లొమా చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు. అప్పుడే కోటిపల్లి సూర్యప్రకాశరావు గారిని వారు వయలిన్ లెక్చరర్గా ఉండేవారు. వారి దగ్గర వయలిన్ కూడా నేర్చుకున్నారు. తర్వాత గాత్ర పాఠం చెప్పాను కదా, మెడ్రాస్ హైయర్ పాస్ అయ్యారు. ఆట ముందే ట్యూషన్స్ అవి ఎక్కువగా చెప్పేవారు మొదట్లో. తర్వాత ఇక్కడ అజామాబాద్ అని మన చార్మినార్ క్రాస్ రోడ్స్ దగ్గర గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, దాంట్లో మ్యూజిక్ టీచర్గా చేశారు. మాకు అంటే జీవన విషయాల్లో ఇవి చెప్పుకోదగ్గవి. అయితే మొదటి నుంచి సంగీత పాఠాలు ఎక్కువ మా నాన్నగారు, మా ఇంట్లో మా అమ్మగారు, పిన్ని గారు కూడా పాఠాలు చెప్పేవాళ్ళు కుటుంబం అంతా. పెళ్ళికి ముందు నుంచే మా నాన్నగారికి చిన్నతన నుంచి చదువుకున్నవారు కాదు, ఏం తెలియదు. భాష కూడా తెలంగాణ యాసే ఎక్కువ. ఉర్దూ రాసేవారు మా నాన్నగారు, ఉర్దూ రాసేవారు, ఉర్దూ మాట్లాడేవారు, ఉర్దూ రాసేవారు. తనకు తెలిసిన కొద్దిపాటి భాషా జ్ఞానంతో ఆయన స్వయంగా కొన్ని కీర్తనలు రాసుకున్నారు, వర్ణాలు అవి అన్నీ. తర్వాత మా అమ్మగారు వాళ్ళు అందరు కలిసి కూర్చుని ఆ సాహిత్యాలు అవి ఏమన్నా మళ్ళీ అంటే ఒక మూడ్ వచ్చినప్పుడు ముందు రాయడం అయిపోయేది, తర్వాత వాటిని సరి చూసుకుని భాషాపరమైనవి ఇవి, సంగీతపరమైనవి. వాళ్లకు తెలిసినంత వరకు మ్యూజికల్ పంక్చువేషన్స్తో నోటేషన్ రాశారు. అయితే హ్యాండ్ రైటింగ్ అందరిది కొంత కన్వీనియంట్గా ఉండదు, ఒక కాపీ రాసి పెట్టుకున్నారు. తర్వాత 1974 ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు ముందుకొచ్చి కొంత ఆర్థిక సహాయం చేస్తే ఆ సహాయంతో సంగీత స్వర సాహిత్య సంపుటి అన్న పేరుతో 2 వాల్యూమ్స్గా తన రచనల్ని అందుబాటులో ఉన్న దాదాపు 12 అనుకుంటాను వర్ణాలు, ఒక 60-70 కీర్తనలు, 3-4 తిల్లానాలు 2 పుస్తకాలుగా వేశారు. నేను చిన్నవాడిని, అయితే నా చేత రాయించారు. నాకెట్లా ఉంటే ఇవన్నీ హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుంటుంది, ప్రెస్కు పంపించేటప్పుడు నీట్గా ఉంటే ప్రింటింగ్ బాగుంటుంది. అలా రాశాను ఆ రోజుల్లో. అయితే అప్పుడు నాకు ఎక్కువ తెలియదు, చిన్నవాడిని నేను కూడా బాగా చూసి యాసిటీస్ రాయడమే. ఎంతైనా యాసిటీస్ రాసేటప్పుడు కూడా మనకి కొంత లోపల సంగీతపరమైన సాహిత్యపరమైన ఆలోచనలు కొన్ని ఉండడంతో ఈ కామా ఏమిటి, సెమికాలన్ ఏమిటి, డాష్ ఏమిటి, ఇంగితం ఒకటేమిటి, 2 ఏమిటి, కింద అండర్లైన్ ఏమిటి, ఇలాంటి కొంత విషయం తెలుసుకోవడం. తర్వాత ఆ కీర్తనలు నాకు తెలిసినంత వరకు, అయితే ఎక్కువ పాడలేదు నాకు తెలిసి మా నాన్నగారు, అందువల్ల నా దగ్గర పాఠంగా లేకపోయింది. ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చిన కార్యక్రమాల్లో ఒకటి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంగీతానికని ప్రత్యేకించి ఇలాంటివి నిర్వహిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి వాటిల్లో ఇతపూర్వం నాదయోగి మొదలైన కార్యక్రమాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు అజ్ఞాత వాగ్గేయకారులు నడుస్తోంది విజయవంతంగా. ఇందులో కనీసం నేను 20-25 కార్యక్రమాల దాకా చూశాను. వాటిలో ముఖ్యంగా రాళ్ళపల్లి అంతకృష్ణ శర్మ గారి రచనలు, తర్వాత హరి నాగభూషణ్ గారి రచనలు, ఆదిభట్ల నారాయణదాసు గారి రచనలు,
తర్వాత ఎన్సి కృష్ణమాచార్యులు వారు వారి రచనలు ఇలా కొంతమంది వాగ్గేయకారులవి నాకు పర్సనల్గా కొన్ని తెలిసినవి అంతకుముందు కొన్ని చాలా కొత్తవి నేను కూడా ఎప్పుడూ కనివిని ఎరగనివి ఇందులో వచ్చినాయి వాటిలో కొన్ని త్యాగరాజాది వాగ్గేయకారులు త్రిమూర్తుల రచనలతో ధీటుగా ఉన్నాయా అనిపించే విధంగా ముఖ్యంగా రాళ్లపల్లి వారివిను కృష్ణమాచార్యుల వారివి ఆదిపట్ల నారాయణ దాస్ గారివి నాకు చాలా హృదయానికి హత్తుకున్నాయి మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన అసలు ముందు సంకల్పం కలగడం గొప్ప ఆ సంకల్పాన్ని ఫలవంతంగా విజయవంతంగా నిర్వహించి ఇన్నాళ్ళు సంగీత లోకాన్ని మురిపించి మై మరిపించినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ అజ్ఞాత వాగ్గేయకారులు అనేది ఈ కార్యక్రమాన్ని మరి సంగీత ప్రియులకు అందించి మహోపకారం చేశారు ఏ విధంగా ఉపకారం అంటే ఎప్పుడైనా సరే కొత్త కొత్త కళాస్వరూపాలు ఆవిష్కరింపబడుతూనే ఉంటాయి ఆ కళాస్వరూపాలు ఆవిష్కరింపబడ్డప్పుడల్లా కొత్త కొత్త రచనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి సంగీత రంగంలో వాటిలో కూడా విలక్షణమైన పోకడలు అంతకుముందు వాగ్గేయకారులు చూపించిన మెలకువలు రుచులే కాక కొత్త కొత్త పోకడలు కొత్త రుచులు తప్పకుండా వస్తూ ఉంటాయి ఎందుకంటే విద్య ఒకరికే సొంతమై ఉండదు ఎప్పుడు ఎవరి దగ్గర వారి వారి ఉత్తమమైనటువంటి విలక్షణమైనటువంటి కళలు ఇటువంటి శక్తులు ఉంటాయి అవి వారి వారి రచనలో ప్రతిబింబిస్తూ ఉంటాయి వాటన్నిటినీ మరి ప్రజలకు అందించి సంగీత ప్రియులను సంగీత విద్యార్థులను సంగీత అధ్యాపకులను అందరినీ కూడా అలరించి మేము కూడా ఇలా చేస్తే బాగుండు మనకు ఒక బాధ్యత ఉంది వీటన్నిటినీ కాపాడడం మన తర్వాత తరానికి అందజేయడం అని ఆ రకమైనటువంటి ఆలోచన కలగజేయడంలో ఈ కార్యక్రమం అందించినటువంటి ఎస్విబిసి వారు చేసిన కృషి నాకు చాలా నచ్చింది అందుకు గాను వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో మా నాన్నగారు కూడా ఈ కార్యక్రమంలో కనిపించడం తన కృతుల ద్వారా మీ అందరి ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తోంది కానీ మా నాన్నగారు రచించినప్పుడు వారు ఊహించలా ఇలా తన గురించి తర్వాత తరాల్లో ప్రజలు అనుకునే రోజు ఒకటి వస్తుందని తెలియదు ఆయనకి చిన్నతనంలోనే 53 ఏళ్ళ వయసుకే 1980లో చనిపోయినారు ఈ రోజున మా నాన్నగారిని స్మరించుకునే ఒక గొప్ప అవకాశం నాకు కృతజ్ఞతలు ఇప్పుడు క్షీరది అరబి రాగంలో వర్ణం అరితాళం అఖండ సంగీత విద్యాప్రస్తు అమ్మా ఇప్పుడు నీకు శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రచన ఆరభి రాగంలో వర్ణం అమ్మ అది చెప్తాను ఆరితాళం ముందుగా ఆరభి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను సరి మా పద సరి మా పద సని ద ప మగ రే స ఆరభి రాగంలో అవరోహణలో సని సని అన్ని సని అని పలుకుతుంది సని కాకల నిషాదమే అయినప్పటికీ సని అని పలకదు దాన్ని చుత్త శబ్ద నిషాదం అంటాం సని చుతం అంటే వదిలివేయబడ్డం ఆ శబ్దంలోంచి వదిలివేయబడుతుంది అనమాట సని ద అలాగే మగ అని పలకదు మగ మమ్మగ అని పలుకుతుంది మగరి అదే బ్యూటీ ఆఫ్ ఆరభి సని ద మగరి సని ద మగరి అని శంకరాభరణం అయిపోతుంది సని ద మగరి మగరి పల్లవ చెప్పుకుందామమ్మా ప మ ప మ గ రి రి స ని ద స రి మ ప మ ప మ గ రి రి స ని ద స రి మ ప
అంటే ఇక్కడ కట్ చేసి చెప్తుంటే ఆ పదాలు విడిపోతుంటాయి. ఇప్పుడు నేను కలిపి చెప్తాను. ఏమా పా ప మ గ రి రి స ని ద స రి మ గ రి ప మ ప మ గ రి రి స ని ద స రి మ గ రి మ ప ద ప ద ప ప మగరి సరిమా మగరి సరిమా అది ఒక ఆవర్తం. అది నేను పాడతాను, తర్వాత నువ్వు విని పాడు. ఏమా ప మ ప మగరి రి స ని ద సరి మగరి మ ప ద ప ద ద ప ప మగరి సరిమా ప మ ప మ గ రి రి స ని ర స రి మ గ రి మ ప ద ప ద ద ప ప మ గ రి స రి మ ద ద ప ప మ గ రి స రి మ ద ద ప ప మ గ రి స రి మ ప ద ప ప ద ప మ ద ప స ని ద ప మ ద ప స ని ద ప మ ద ప స ని స ని ద ప అని పలకాలి. స ని ద ప ప ద ప మ ద ప స ని ద ప ప ద ప మ ద ప స ని ద ప మ గ రి స రి మ గ రి స రి రి స ని ద రి స మ గ రి రి స ని ద రి స మ గ రి మ ప ద ప స ని ద మ మ ప ద ప స ని ద ఆవర్త మళ్ళీ పాడతాను. ప ద ప మ ద ప స ని ద ప మ గ రి స రి రి స ని ద రి స మ గ రి మ ప ద ప స ని ద పాడమ్మ. ప ద ప మ ద ప స ని ద ప మ గ రి స రి రి స రి రి స ని ద స రి రి స ని ద రి స మ గ రి మ ప ద ప స ని ద ఒకసారి మళ్ళీ పాడు. ప ద ప మ ద ప స ని ద ప మ గ రి స రి రి స ని ద రి స మ గ రి మ ప ద ప స ని ద అది పల్లవి. ఒకసారి పల్లవి మొత్తం స్వరం పాడతామమ్మా పాడు. ప మ ప మ గ రి రి స ని ద స రి మ గ రి మ ప ద ప ద ద ప ప మ గ రి స రి మ ప ద ప మ ద ప స ని ద ప మ గ రి స రి రి స ని ద రి స మ గ రి మ ప ద ప స ని ద స్వరం బాగా సాధన చేసి బాగా వస్తే ఇప్పుడు మనం సాహిత్యం చెప్పుకుందాం. ఏమ్మా బాగా సాధన చేయి. మంచి వర్ణం ఇది, ఆరభి రాగంలో చాలా అరుదుగా దొరికింది ఈ వర్ణం. గరిమెళ్ళ నరసింహారావు గారు చాలా అద్భుతంగా, ఆయన ముద్దంగ విద్వాంసులు కూడా కాబట్టి ఈ చిట్టస్వరాల్లో ఆ జాగాలు అవి కూడా చాలా చక్కగా బాగుంటాయి. రిథమిక్ చాలా రిథమిక్ ఓరియంటెడ్గా చాలా బాగుంటుంది అన్నమాట. బాగా సాధన చేస్తే మనకు లయ జ్ఞానం ఇంప్రూవ్ అవ్వడానికి ఇటువంటి వర్ణాలు బాగా మనకి దోహదం చేస్తాయి. కాబట్టి బాగా సాధన చేయండి. అఖండ సంగీత విద్యాప్రతి శ్రీరామ రూపోలా మే
ఇప్పుడు పాని జర వేగ పరమ పురుషనందు పాని జర వేగ వలజి రాగం ఖండ చాపుతాడు. నమస్కారం గురువుగారు. అఖండ సంగీత విద్యాప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రచన చెప్తాను. పాలించరా వేగ వలజ రాగం ఖండ చాపుతాడు. అలాగే గురుగారు. ముందుగా వలజ రాగం ఆరోహణ అవరోహణ. సగ పద ని స సగ పద ని స సా ని ద ప గ స సా ని ద ప గ స సగ పద ని స సా ని ద ప గ స సగ పద ని స సా ని ద ప గ స. ఈ రాగంలో ఐదే స్వరాలు ఉన్నాయి, సా గా ప ద ని, ఆరోహణ అవరోహణ కూడా. కాబట్టి ఈ రాగాన్ని అవడవ అవడవ రాగం అంటాం. అయితే ఈ రాగం చక్రవాక జన్యంగా చెప్తాడు. పల్లవి చెప్పుకుందామా? అలాగే గురుగారు. పాలి చర వేగ సాప నిరప గ పాలి చర వేగ పాలి సనిద జంటని బాగా కొట్టాలి. పాలి చర వేగ పాలి చర వేగ పరమ పురు గబ స గప పరమ పురు శనందు నిరప గప దని శనను పాలి చర వేగ పరమ పురుషనందు పాలించర వేగ పరమ పురుషనందు పరమ పురు గప స గప పరమ పురుషనందు. అది తర్వాత తర్వాత పాదం పాడినప్పుడు నందు అని పాడకుండా నన్ను అని పాడాలి. నేను చూపిస్తాను. పాలించర వేగ
పరమ పురుష నన్ను పాలించరావేగ పరమ పురుష పరమ గపస పరమ పురుష నన్ను గపదని సత్స పాపవి పాప మోచన గజనిధని సగన్ మోచన పాప విమోచన పాప విమోచన పతిత పగ పగ జనిధని దప పతిత వననందు నిదపగ పద్దని వననందు పాలించరావేగ పరమ పురుష నన్ను పాలించరావేగ పరమ పురుష నన్ను పాప విమోచన పతిత పాప పతిత పవనందు పతిత పవనందు పాలించర వేగ పడమా పాలించర వేగ. మనకి వెలజ రాగంలో చాలా అరుదుగా రచనలు దొరుకుతాయి. అందులోనూ ఖండచాపుతాళం అంటే మన కచేరీలో ఖండచాపు సబ్ మెయిన్గా పాడితే మిశ్రచాపు మెయిన్గా పాడేటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. సో ఈ రాగం పాడి సబ్ మెయిన్గా పాడేటువంటి అవకాశం ఈ కీర్తనకు ఉందన్నమాట. ఇది బాగా సాధన చేసి కచేరీలో పాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. పాలించరావేగ పరమ పురుష నన్ను పాలించరావేగ పరమ పురుష నన్ను పాప విమోచన పతిత పావన రామ పాలించ రావేగ పరమ పురుష నందు పాప విమోచన పతిత పావన రామ పాలించ కాలహరణ మదేలా కాలహరణ మదేలా కరుణించు శ్రీరామ కాలహరణ మదేలా కరుణించు శ్రీరామ కౌసల్య తనయా కన్న తన్ ృవి నివేకాళహరణమదేల కరుణించు శ్రీరామ కౌసల్యతనయా కన్న తండ్రివి నీవే పాలించ రావేగ పరమ పురుష నన్ను పాప విమోచన పతిత పావన రామ పాలించర తొలి జన్మ ఫలమునే తొలి జన్మ ఫలమునే తెలియలేను రామ తొలి జన్మ ఫలమునే తెలియలేను రామ ఇలలో నీ సాటి వేరే వరులేరు రా
తొలి జన్మ ఫలమునే తెలియలేను రామ ఇనలో నీ సాటి వేరెవరు లేరు రా అలనాడు శబరిని అలనాడు శబరిని ఆదరించిన వాడాలనాడు శబరిని ఆదరించిన వాడా ఇలా భక్త వరద నరసింహు నేల రామ ఇలా భక్త వరద నరసింహు నేల రామ పాలి వేగ పరమ పురుష నన్ను పాప విమోచన పతిత పావన రామ పాలించ ఈ కార్యక్రమం ద్వారా శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గాయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Da-da-da.